మెదక్ జిల్లా రామన్నపేట మండలం కోనాపూర్ పెద్దతాండ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సేవాలాల్ జగదంబామాత దుర్గమాత దేవాలయంలో విగ్రహ ప్రతిష్టా మహోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తాండాకు వచ్చిన ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డికి గిరిజన మహిళలు నృత్యాలు చేస్తూ స్వాగతం పలికారు. గిరిజనులతో కలిసి ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి నృత్యం చేస్తూ అలరించారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గిరిజనుల గురులచే ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని, దళిత బంధు తరహాలో గిరిజన బంధు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. తాండాలను అభివృద్ధి చేసేందుకు చిన్న గ్రామ పంచాయతీలుగా మార్చి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. ఈ నెల 17 నుంచి సొంత స్థలం ఉన్న నిరుపేదలకు ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ బాలచంద్రం, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బండారు మహేందర్ రెడ్డి, రామన్నపేట ఎంపీపీ భిక్షపతి, యూత్ విభాగం మండల అధ్యక్షులు ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మన తాండవాసులందరినీ కూడా గ్రామ పంచాయతీ చేసి వాళ్ళ పరిపాలన అంటే తాండాల పరిపాలన తాండవాసులు చేసే పనులు చెప్పేసి తాండాల గ్రామ పంచాయతీ చేసి చాలా ముప్పై జీవితంలో వేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఎస్టీ కళ్యాణలక్ష్మి పథకం కావచ్చు, పెన్షన్ కూడా ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మనకు 10% రిజర్వేషన్ బిల్లు కూడా పాస్ చేసి పంపించడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా దానికి మరి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయినా సరే మన రాష్ట్రంలో మనం అమలుపరచడానికి గౌరవ గారు సానుకూలంగా ఉన్నారు. మరి శివలాల్ మహారాజ్ జయంతి గతంలో ఎవరు పట్టించుకోలేదు, ఎన్నో ప్రభుత్వాలు చెప్పింది, కానీ శివలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వ పరంగా నడిపిస్తూ మరి వాటిని ఆ కార్యక్రమాన్ని విందో ఆ రోజు కార్యక్రమాలు ప్రకటించడం చాలా గర్వకారణం. అదేవిధంగా ల్యాండ్ ఇచ్చి అక్కడ బిల్లు కూడా కట్టించిన గౌరవం వారు మెదక్లో కూడా జిల్లా ఎక్కువ సందర్భంలో ఎక్కడ ల్యాండ్ కూడా కేటాయించడం జరిగింది. త్వరలోనే అక్కడ భవన్ కూడా బంజార భవన్ జరిగింది, బంజార భవన్ కోసం కూడా తొందరలో శంకుస్థాపన కోటి అక్కడ భవనాన్ని కూడా తొందరలో నిర్మూపం చేస్తాం. మరి మన సంబంధించి రోడ్డు ఒక చిన్న రోడ్డు చిన్న బిల్లు బిల్లు అక్కడికి మిగతా అయితే సీసీ రోడ్డు నడుచుకుని అప్పుడు చేస్తా. మరి గవర్నమెంట్ కూడా 5 లక్షల రూపాయలు ఒకటే ఇంట్లో పెండింగ్ ఉంది, తప్పకుండా ఇప్పుడు ఒక 16 ఎకరాలు దిగు వస్తా ఉంది. 16 ఎకరాలు ఎవరి సొంత జాగాల వాళ్ళు కట్టుకోవడం కోసం 3 లక్షల రూపాయలు ప్రభుత్వం సాయం చేస్తూ ఉంది. కాబట్టి మన తాండాలు ఎవరికైతే ఇల్లు లేక గుసల నుండి వచ్చి ఇబ్బంది పడుతున్నారో ఉన్నవారు వాళ్ళు తప్పకుండా 3 లక్షల రూపాయల సాయాన్ని అందించడానికి ముందుగా ఇక్కడికి వచ్చి చూపించాలి.